దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరానంటున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దివ్యల పండుగను ప్రజలు వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. దీపాలతో ఇంటిని అందంగా అలంకరించి పిండి వంటలతో వంటింటిని గుమగుమలాడించి సాయంత్రం టపాసులు పేల్చి సంబరంగా దీపావళి చేసుకుంటున్నారు. మరోవైపు ఉదయం నుంచే గుళ్ళు గోపురాలు భక్తులతో సందడిగా మారిపోయాయి. ఇష్టదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గత సర్కార్ పదేళ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రజాపాలనలో సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందని అన్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరారాయన. ప్రమాదాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని అన్నారు. బుడమేరు వరదల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా చూశానని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు పెండింగ్ ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును యోగా గురు బాబా రామ్దేవ్ కలిశారు. ఏపీలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యారంగాల్లో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. బాబా రామ్దేవ్ తో భేటీకి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుతో పాటు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యారంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమాలోచనలు జరిపారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ది లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం తెలిపారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే పార్టీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావులేదని, చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని మండిపడ్డారు. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డొచ్చినా అది నెరవేర్చుతుందని అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపేవీ లేదని, కాంగ్రెస్ పార్టీనే తనకు గుర్తింపించిందని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కూర్చేకున్న గౌరవాన్ని పోగొడుతున్నారని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి భాష చూసి పిల్లలు చెడిపోతారని, టీవీలు ఆపేస్తున్నారని ఎద్దేవా చేశారు. మలనసాగర్ వల్ల 50,000 ఎకరాలు ముంపునకు గురైందని తప్పుడు ప్రచారం చేశారని, కానీ 17,000 ఎకరాలు మాత్రమే ముంపునకు గురైందని హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రతిసారి అబద్దాలు చెప్పడం రేవంత్ కు అలవాటైందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, అంతమాత్రాన కేసీఆర్ పనైపోయిందని అంటావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతి డిజైన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు. రాజధాని అభివృద్ది పనుల కోసం వచ్చే నెల 15 నుంచి డిసెంబర్31లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. పాత టెండర్ల గడువు ముగిసినందున న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్త టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో వచ్చే జనవరి నుంచి రాజధాని అభివృద్ది పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. కులగణనను నవంబర్ 30లోగా పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్గా నిలుద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన పూర్తి చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మోడీపై తెలంగాణ నుంచే యుద్దం ప్రకటిద్దామని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని సీఎం గుర్తు చేశారు.
దీపావళి వేళ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థ వసతి గృహాలకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. 3 నుంచి 7వ తరగతి వరకు 950గా ఉన్న ఛార్జీని 1330కి, 8 నుంచి 10వ క్లాస్ వరకు 1100నుంచి 1540కి పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వరకు 1500నుంచి 2100కి పెంచింది. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధ్యయనాన్ని బీసీ కమిషన్కు అప్పచెప్పడాన్ని పిటిషనర్ తరపున న్యాయవాది తప్పుపట్టారు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దమని పేర్కొన్నారు. 2 వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించారు. సూపర్ 6 హామీలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీలో అమల్లోకి వచ్చింది. దీపం 2 పథకానికి రాష్ట ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలో భాగంగా 7 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందజేశారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేరున్నారు. 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చి 31లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్లో ఇకపై ట్రాఫిక్ సహాయకులుగా హైడ్రా వాలంటీర్లు పనిచేయనున్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు రంగంలోకి దిగారు. మొదటి విడతగా 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. పలు ముఖ్యమైన జంక్షన్లలో హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల విధులు నిర్వహిస్తారు. రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందిస్తారు. రేడియం జాకెట్లు వేసుకుని సేవలందిస్తున్నారు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు. తెలంగాణ సచివాలయంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర కుటుంబ సర్వే, వివరాల నమోదు, శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్కు 14 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వారికి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. చారిత్రక బాధ్యతలు ఉపాధ్యాయులు భాగస్వాములు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. సికింద్రాబాద్లోని సలూజా ఆసుపత్రిలో భారీగా మత్తు మందుల ఇంజెక్షన్లు, టాబ్లెట్లను పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అత్యంత ప్రమాదకరమైన మత్తుమందు ఇంజెక్షన్లను, టాబ్లెట్లను ఆసుపత్రి యజమానులు దిగుమతి చేసుకుంటున్నారని గుర్తించారు. మహారాష్టకు చెందిన నేహా భగవత్ సహాయంతో మత్తుమందు విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మత్తుమందులను దిగుమతి చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ తేజ్పూర్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మేఘ్నా స్టేడియంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తూర్పు లద్దాఖ్లో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ సైనిక గస్తీ పునరుద్దరణపై భారత్ చైనాలు ఇటీవల ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ క్రమంలో సరిహద్దు నుంచి ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకోవడంపై భారత్లోని చైనా రాయబారి షూఫీహాంగ్ స్పందించారు. తాజా పరిణామం భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలను మరింత సులభతరం చేస్తుందని, పొరుగు దేశాల మధ్య మంచి అవగాహనకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నదీ తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. లక్షల ప్రమిదలతో సరయూ తీరం
దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామమందిరం ప్రారంభమైన తర్వాత తొలిసారి వేడుకలు కావడంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. గిన్నెస్ రికార్డులోకి ఎక్కేలా ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందుకు సంబంధించి 55 ఘాట్లలో ఏర్పాటు చేసిన ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నెస్ ప్రతినిధులు లెక్కించారు. 25 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు దాదాపు 28 లక్షల ప్రమిదలను ముందస్తుగానే ఆర్డర్ చేశారు. రామమందిరంతో పాటు పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించారు. దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో జరిగిన భవ్య దీపోత్సవం కార్యక్రమం 2 గిన్నెస్ రికార్డులను నమోదు చేసింది. యూపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఒకే చోట 25,12,585 దీపాల ప్రదర్శనగా రికార్డులకెక్కింది. అలాగే ఈ కార్యక్రమంలో సరియు హారతి సమయంలో 1,121 మంది ఏకకాలంలో దీపాలను వృత్తాకారంలో తిప్పడం ద్వారా మరో రికార్డ్ నమోదైంది. ఈ సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి యోగి అందుకున్నారు. గుజరాత్ వజ్రాల వ్యాపారి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రధాని మోడీ హాజరయ్యారు. దానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి సమయంలో తన ఉద్యోగులకు భారీగా కానుకలిచ్చే వజ్రాల వ్యాపారి సావజీ డోలాకియా కుమారుడు ద్రవ్య డోలాకియా వివాహం ఈ వారం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఆ వేడుకకు హాజరైన మోడీ వధూవరులను ఆశీర్వదించారు.